నీతి కథలు టీవీ. కృష్ణాపురం అనే ఊరిలో రామకృష్ణ మరియు రాధమ్మ అనే దంపతులుండేవాళ్ళు. వాళ్ళు చాలా ముసలివాళ్ళు. వాళ్ళకొక కొడుకున్నాడు. పట్టణంలో స్థిరపడ్డాడు. పట్టణంలో ఉద్యోగం, పిల్లల చదువుల వల్ల అక్కడ ఉండిపోవడం వల్ల రామకృష్ణ రాధమ్మ పండుగ ఎప్పుడొస్తుందా, మనవల్లని ఎప్పుడు చూడాలా అని ప్రతి పండక్కి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఇక పండుగ రోజుల్లో కొడుకు, కోడలు మరియు మనవళ్లతో పండుగ సంబరంగా జరిగేది. కాని పండుగ అయిపోయాక వాళ్ళు మళ్లీ పట్టణం వెళ్ళిపోతే డీలా పడిపోయేవాళ్ళు. ఇలా పండుగ వచ్చినప్పుడు రాధమ్మ ఇల్లులకి ముగ్గులు పెట్టి ఇల్లు ముస్తాబు చేసింది, వాళ్ళొస్తే అందంగా కనిపించాలని. ఆ రోజు రాణి వచ్చింది. కార్ సౌండ్ వినగానే రామకృష్ణ, రాధమ్మ బయటకొచ్చారు. మనవడు, మనవరాళ్ళు వచ్చి గట్టిగా తాతయ్యని, నానమ్మని కౌగిలించుకున్నారు. వాళ్ల స్పర్శ తగలగానే ఇన్ని రోజులు వాళ్ళు లేని లోటు తీరిపోయింది అనుకున్నారు ఇద్దరు. నానమ్మ, మా కోసం ఏం చేశావు? ఆకలిగా ఉంది, ఏమైనా పెట్టవా? పిల్లలు, ముందు మీరు వెళ్ళి కాళ్ళు కడుక్కొని రండి. అరిసెలు, ఉలవ ఉండలు, సున్నుండలు, జంతికలు చేసుంచాను, వచ్చి తిందురు గాని. సరే నానమ్మ, 10 నిమిషాల్లో వచ్చి వాలిపోతాము, మాకు ప్లేట్లో సిద్ధం చేసుంచు. అలా కుటుంబమంతా రాత్రి భోజనం చేశాక అందరూ పడుకోడానికని సిద్ధమయ్యారు. కాని రామకృష్ణ మాత్రం అలా బయట వెన్నెల్లో మంచం వేసుకుని కూర్చున్నాడు. పిల్లలు వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి ముచ్చటగా మాట్లాడుతున్నారు. తాతయ్య, పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది. చాలా పెద్ద ఖాళీ స్థలం, చాలా చెట్లు, చల్లటి గాలి, అందరూ ఆప్యాయంగా పిలవడం చాలా బాగుంటుంది. కానీ మా ఊరు అలా కాదు తాతయ్య. ఎవరి జీవితం వాళ్ళది, ఒకరినొకరు అస్సలు పట్టించుకోరు. పల్లెటూరులో చల్లని గాలి, స్వచ్ఛమైన నీరు, సుగంధం వెదజల్లే ఊరు, మట్టి, ఇవన్నీ ఈ పల్లెటూరికి అందాన్నిస్తాయి. ఇలాంటివి మీ పట్టణంలో ఎక్కడుంటాయి? అవును తాతయ్య, చుట్టూ ఇల్లులుండడం వల్ల చెట్లు కనిపించవు. పోనీ ఉన్న చెట్లనైనా ఉంచుతున్నారా? అది లేదు, వాటిని కూడా కొట్టేసి ఇల్లులు కట్టేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పట్టణంలో స్థలం ఖాళీ లేదు, అలానే మనుషులకి మాట్లాడే సమయం కూడా లేదు. అంతా కలుషితం అయిపోయింది. ఇప్పుడు స్వచ్ఛమైన గాలిని పీల్చాలన్నా కొనుక్కోవాల్సి వస్తుంది. నీళ్ళల్లో కెమికల్స్ కలవడం వల్ల దాన్ని ఫిల్టర్ చేసి తాగాల్సి వస్తుంది. ఇంకా స్వచ్ఛమైన నీరు ఎక్కడ దొరుకుతుంది? తాతయ్య నవ్వుతూ పిల్లలతో, నాకు పట్టణంలో పరిస్థితి తెలుసు, గాని ఇక్కడ నీరు చూసారా, పుష్కలంగా ఉంది. అవును తాతయ్య, చాలా నీరుంది, పుష్కలంగా పారుతుంది. పల్లెటూర్లలో ఎక్కువ నీరు, పట్టణంలో తక్కువ నీరు, దీనికి గల కారణమేమిటి తాతయ్య? నేను చెప్తే జాగ్రత్తగా వింటారా? నేను పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు, కాని కొంత తెలివితేటలున్నాయి. బహుశా ఈ తెలివికి నా వయసే కారణమనుకోండి. పిల్లలు తాతయ్య ఏం చెప్తాడా అని జాగ్రత్తగా వింటున్నారు. మనుషుల జీవనానికి గాలి ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే. నీరు లేనిదే జీవం సాగదు. భూమి మీద వృక్షాలు, జంతువులు, మానవాళి మనుగడకి, వాటి పెరుగుదలకి గాలి తర్వాత ముఖ్యమైంది నీరు. గ్రామాల్లో, పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు తాగునీరు సరఫరా చేయటం ఎన్నో ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. వివిధ పంటలు సాగుబడికి నీటిపారుదల సౌకర్యాలు అత్యంత అవసరం. ఏ పరిశ్రమ కూడా తగినంత నీటి సరఫరా లేకపోతే దాన్ని స్థాపించటం కానీ నడపటం కానీ సాధ్యపడదు. ఇది ప్రకృతి సమస్య. నీరనేది ప్రకృతి జీవులకు ప్రసాదించిన ఒక అపురూపమైన పదార్థం. నీరు భూమికి కావాలి, పంటలు పండడానికి, భూమిపై నివసిస్తున్న మనుషులకి కావాలి, జీవించటానికి, దాహం తీర్చడానికి. నీరు లేకుండా మన గ్రహం మీద జీవమే ఉండదు, అంటే ఈ భూమి మీద. ఎందుకంటే ప్రతి జీవికి నీరు అవసరం. అంచేత నీటి వల్ల మంచి అవగాహన, శ్రద్ధ మనందరికీ తప్పనిసరిగా ఉండాలి. తాతయ్య,
నీరు ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పారు కదా, కానీ మనిషికి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది? మన శరీరంలో 70% నీరుంటుంది. కాబట్టి మానవజాతి మనుగడకి ఇది ఎంతో కీలకం. నీరు మన శరీరం ఉష్ణోగ్రతని నియంత్రించటంలో సహాయపడుతుంది. ఆహారం జీర్ణం కావడానికి, మన చర్మాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. నీటిని జాగ్రత్తగా వాడుకునే బాధ్యత మనదే. ఇప్పుడు దొరుకుతుంది కదా అని మన ఇష్టానుసారంగా వాడేస్తే రాబోయే భవిష్యత్తు శూన్యమవుతుంది. ఇక్కడే ఎక్కువ నీరుంది కదా, మరి దానికి గల కారణం? ఎక్కడైతే చెట్లు ఎక్కువగా ఉంటాయో అక్కడ పుష్కలంగా వర్షాలు పడతాయి. వర్షాలు బాగా పడితే నీటి కుంటలు, బావులు, చెరువులు నిండిపోతాయి. నీటితో అలా నీరు నిండుగా ఉండటం వల్ల చెరువులో చేపల పెరుగుదల, పంటలు సస్యశ్యామలంగా ఉండటం, ఊరి ప్రజల దాహం, ఇతర అవసరాలు తీర్చడం కోసం ఈ నీరు ఉపయోగపడుతుంది. అదే వర్షాలు లేకపోవడానికి కారణం చెట్లు లేకపోవటమే. పిల్లలు, చెట్లు లేకపోతే వర్షాలు రావు, వర్షాలు రాకపోతే పంటలు పండవు, పంటలు లేకపోతే ఊరు కరువు కాటకాల్లో చిక్కుకుంటుంది, ప్రజలు దాహానికి అలవటిస్తారు. బ్రతకటానికి నీరెంత అవసరమో తాగడానికి కూడా అంతే అవసరం. నీరు లేనిదే జీవకోటి లేదు. ఇంతలో రామకృష్ణ కొడుకు శేఖర్ వచ్చాడు. ఏన్నాన్నా ముగ్గురు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు? వీళ్ళకి పల్లెటూరి వాతావరణం తెలియదు కదా, చెట్లు, నీరు, గాలి ఇలా ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పుడు పట్టణంలో ఉండటం చాలా కష్టం నాన్న. ఉద్యోగరీత్యా అక్కడ ఉంటున్నాం గాని మన పల్లెటూరికి వచ్చేయాలని అనిపిస్తుంది, కానీ రాలేని పరిస్థితి నాది. ఏమైందిరా? ఇప్పుడు పట్టణంలో నీరు దొరకటం చాలా కష్టమైపోతుంది నాన్న. 2 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. వచ్చే సమయం చూసి నీరు పట్టుకోవాలి, లేదంటే ఇక 2 రోజులు నీళ్ళుండవు. ఇంకా కొన్ని రోజుల్లో పట్టణంలో ఉండే ప్రజలు వలసకు వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది నాన్న. ప్రస్తుతం పట్టణంలో పరిస్థితి, ఫ్యాక్టరీలని చెప్పి ఉన్న చెరువుల్ని కలుషితం చేస్తున్నారు. ఫ్యాక్టరీ నుండి వచ్చే రసాయనాలు నీటిలో కలిసి కలుషితంగా మారుతున్నాయి. అలా మారటం వల్ల అందులో ఉన్న చేపలు చచ్చిపోతున్నాయి, ఉత్పత్తి లేకుండా పోతుంది. స్వచ్ఛమైన గాలి ఉందా అంటే అదీ లేదు. చుట్టుపక్కల ఎక్కడా చెట్టు కనిపించదు, ఒక పక్షి కూడా లేదు నాన్న. చెట్లుండాల్సిన ప్రదేశంలో 10-11 అంతస్తుల భవనాలు కట్టేశారు. ఇన్నంతస్తులకు నీరు చేరాలంటే విద్యుత్ ఉండాలి కదా, విద్యుత్కి కూడా నీరు అవసరం. చివరికి స్నానం చేయాలన్నా నీరు లేకుండా పోతుంది. ఇంకా ముందు రోజుల్లో ఇలాంటివి ఎన్ని చూడాలో గాని ప్రజలకు అర్థం కాక ఇంకా భూమిని తవ్వేస్తున్నారు. రేపటి కోసం ఆలోచించటం లేదు, రాబోయే తరం ఎన్ని కష్టాలు ఎదుర్కొంటుందో ఈ నీరు లేక. దీనికి పరిష్కారం లేదా తాతయ్య? పరిష్కారం లేకపోవటమేంటి, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. దాన్ని మనం వెతికి పట్టుకోవాలి. పట్టణంలో చెట్లు లేకపోవటం వల్ల నీరుండటం లేదు. కారణమేంటంటే చెట్లు వేళ్లకి భూమిని పట్టించే గుణం ఉంటుంది. దీనివల్ల చెట్టు కింద మట్టి గట్టిగా ఉంటుంది. ఇలా మట్టి గట్టిగా ఉండటం వల్ల నీటిని బాగా పీల్చుకుంటుంది. వర్షాలు పడేటప్పుడు నీరు భూమిలోకి చేరి బావులకి, నీటి బోర్లకి ఉపయోగం. అవి నిండితే మనకి పుష్కలంగా నీరు లభిస్తుంది. ప్రతి ఇంటి దగ్గర ఒక నీటి కుంట ఉండాలి. నీటి కుంట అదెలా? పట్టణంలో అపార్ట్మెంట్లు అంటున్నారు కదా, ప్రతి అపార్ట్మెంట్ కింద ఒక నీటి కుంట పెట్టి వర్షం పడేటప్పుడు ఆ వర్షం నీరంతా ఆ కుంటలోకి వెళ్ళేలా చెయ్యాలి. ఇట్టా చేయటం వల్ల వర్షం నీరు వృధాగా పోవటం కన్నా భూమిలోకి వెళ్తుంది. ఇలా ఓపిగ్గా చేస్తే రాబోయే భవిష్యత్తు తరాలకి చాలా ఉపయోగం రా. పిల్లలు, మీ వంతు మీరేం చేస్తారో చెప్పండి. మేమున్న అపార్ట్మెంట్లోనే ఎండ తగిలే చోటు మొక్కల్ని పెంచుతాం. ఇంటికో చెట్టుండాలనే నినాదాన్ని పాటిస్తాం తాతయ్య. అలానే అందరూ మొక్కల్ని పెంచండి అనే అవగాహన కూడా పెంచుతాం. నీరెంత అవసరమో, ప్రతి నీటి బిందువుని ఎలా కాపాడుకోవాలో అనేది అర్థమయ్యేలాగా చెప్తాము. మా వంతు ఈ ప్రకృతికి కొంత చేస్తాం. మన కోసం ఈ ప్రకృతి ఇంత ఇస్తుంది. ఆ ప్రకృతిని కాపాడుకోవడానికి కష్టపడమా? మార్కండేయపురంలో ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబం వారు చేపల వేట వృత్తిగా చేసుకుని బ్రతుకు జీవనం సాగించేవారు. ఒకరోజు ఆ కుటుంబంలో చిన్నపిల్లైన మాలతి చాలా హుషారుగా నిద్రలేచింది. ఈ రోజు నుంచి నేను పెద్దదాన్నయ్యాను,
ఏంటి పిచ్చి పిల్ల, ఏం మాట్లాడుతున్నావు? అది కాదమ్మా, నేను చిన్న తరగతి నుంచి హై స్కూల్ కి ప్రమోట్ అయ్యాను కదా, అంటే పెద్దదాన్నయ్యాననే కదా అర్థం. ఓ, అదా నీ ఆనందానికి కారణం. చాలే పద, స్కూల్కి రెడీ అవ్వు. హై స్కూల్కి వెళ్తే పెద్దదానివి కావు. తరగతితో పాటు మంచి చదువుతో ఫస్ట్ క్లాస్తో ముందుకు వెళ్ళాలి. అలాగే చుట్టూ ఉన్న విషయాలు, ఎదుటి మనిషి కష్టాలు, ఆ కష్టానికి తగిన పరిష్కారం ఏంటి అనే ఆలోచన కూడా ఉండాలి కదా. నిజమేనమ్మా, కానీ ఎలా తెలుసుకోవాలి? అయినా వాళ్ళకు కష్టాలున్నాయని మనకెలా తెలుస్తుంది? అయినా కష్టమంటే ఏంటి? సరే సరే, నిన్నొకటి అడుగుతా చెప్పు. నీకు కావాల్సిందేంటి అంటే, నాకిది కావాలి అది కావాలి అని అనిపించేది నీకంటూ ఒకటి ఉంటుంది కదా, అదేంటి? నాకు కొత్త బట్టలు, స్కూల్ బ్యాగ్, షూస్, బొమ్మలు, చాక్లెట్స్, బిస్కెట్స్, ఇలా మాలతి ఆపకుండా చెప్తూనే ఉంది. ఆగు ఆగు, ఆపుతావా? నీ వాగుడు, ఆపకపోతే వాగుతూనే ఉంటావేమో. నువ్వే కదా చెప్పమన్నావు, ఇప్పుడేమో ఆపమంటున్నావు. సరే కాని, నీకేం కావాలి అని అడిగితే ఇన్ని చెప్పావు కదా, నీకిందులో ఏవైనా తక్కువైతే ఏం చేస్తావు? ఏడుస్తాను. ఏడిస్తే వస్తుందా? నాన్న ఉన్నాడుగా, ఏడిస్తే తీసుకొస్తాడు. నాన్న డబ్బులెలా సంపాదిస్తాడో నీకు తెలుసా? ఏముంది, చేపల వేటకెళ్ళి చేపలు తీసుకొచ్చి మార్కెట్లో అమ్మితే డబ్బులొస్తాయి, ఆ మాత్రం తెలీదా నాకు? నేనొకటి చెప్తాను, వింటావా? జాగ్రత్తగా వినాలి. చేపలు పట్టే వాళ్ళ కష్టాలు. చేపలు పట్టేవారికి కూడా కష్టాలుంటాయా అమ్మా? అదే కదా, నీవు తెలుసుకోవాలని చెప్తా అంటున్నాను. సరే చెప్పు చెప్పు, వింటాను. నీకు తెలుసా, మనలాగే చేపలు పట్టి జీవనం సాగించే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. సముద్రంలోకి వెళ్లడం, చేపలు పట్టడం అంత సులభమేం కాదు. కొన్ని సందర్భాల్లో ప్రమాదంలో కూడా చిక్కుకుంటారు. అలాంటి సమయాల్లో బయటపడడం చాలా కష్టం. ప్రమాదమా? ఎలాంటి ప్రమాదం? అది సముద్రంలోనా? అవును, ఆ ప్రమాదం వేట చేసే సమయంలో సముద్రంలో ఉంటుంది. రాత్రి లేదు, పగలు లేదు, ఎండవాన తేడా లేదు. కడలి లోతుల్లో బ్రతుకును వెతుక్కోవడం మాత్రమే వారికి తెలుసు. అందుకే ఎంత కష్టం వచ్చినా సంద్రాన్ని వదలరు, తీరానికి దూరం కారు. నిత్యం అనేక సమస్యలతో బ్రతుకుని ఈదే మత్స్యకారులు కొన్నిసార్లు తుఫాన్లలో వాళ్ళు పడుతున్న కష్టాలన్నీ ఇన్ని కావు. వాళ్ళు వేటకు వెళ్తే ఎలాంటి అల్లకల్లోలు సముద్రంలో ఉంటాయో వస్తాయో ఎవ్వరికీ తెలీదు. ఆ సముద్రంలో మునిగిపోతారేమోనన్న భయంతో ఉన్న కుటుంబానికి తెలుసు ఎంత నరకం అనుభవిస్తున్నారోనని. వాళ్ళు తిరిగి ఇంటికొచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ కుటుంబాలు. చేపల వేట సాగిస్తేనే జీవనం, అది లేకపోతే వాళ్ళు పడ్డ కష్టమంతా అంతా ఇంత కాదు. డబ్బులు సంపాదించడానికి ఇంత కష్టం ఉంటుంది. మత్స్యకారులను గంగాపుత్రులు అని ఎందుకంటారో తెలుసా? తెలీదు, ఎందుకంటారో నువ్వే చెప్పు. గంగ అంటే నీరు, పుత్రులంటే కొడుకులు. మొత్తానికి గంగమ్మ పుత్రులు అని అర్థం. గంగమ్మ తల్లి తన పుత్రులకి తన గర్భంలో ఉన్న సంపాదనను ఇచ్చి బ్రతకండి అని చెప్తుంది. గంగాపుత్రుల వల్ల కలకల్లాడుతూ ఉంటుంది, వారే లేకపోతే తీరం వెలవెలలాడిపోతుంది. మత్స్యకారులు వేటకు వెళ్ళకపోవడానికి కారణం ఒక తుఫానే కారణం కాదు, కొన్నిసార్లు ప్రభుత్వం కూడా నిషేధిస్తూ ఉంటుంది వేటకు వెళ్ళకండి అని చెప్పి. అలా ఎందుకు చెప్తుందమ్మా ప్రభుత్వం? ప్రతి సంవత్సరం 2 నెలల పాటు ప్రభుత్వం వేట నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ సీజన్లలో అంటే ఏప్రిల్ నుండి జూన్ వరకు చేపలు పునరుత్పత్తి జరుగుతుంది. ఆ వేట నిషేధం వల్ల చేపలు సంతతి పెరిగి మత్స్యకారులకు తర్వాత రోజుల్లో కలిసొస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. వేట మంచిగా కొనసాగిస్తారని భావిస్తుంది. కానీ చేపలు వేట నిషేధించినప్పుడు ఎలాంటి ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు పడతారు. ప్రభుత్వం కొంత ధనం సహాయం చేస్తుంది, కానీ అది వాళ్ళ కుటుంబాలని పోషించడానికి సరిపోవు. తీరం దగ్గర జీవించడం వల్ల త్రాగే నీటిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. మంచినీరు లభించకపోవడం వల్ల వ్యాధులు బారిన పడతారు. తీరం ఇసుక నేలలు కాబట్టి వ్యవసాయానికి అనుకూలం కాదు. ఏదైనా పండించి జీవనం సాగిద్దామంటే జరగదు.
బయటికి చెప్పుకోలేని బ్రతుకులు లాగించలేక కొన్ని సందర్భాల్లో మత్స్యకారులు చాలా బాధలు పడతారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంకా చెప్పు, తెలుసుకోవాలనుంది. ఇంత చెప్పాను కదా, నువ్వేం తెలుసుకున్నావు? మొత్తానికి నీకేం అర్థమైంది? బాగా చదువుకొని నేను ఒక మంచి స్థాయికి ఎదిగి మన కుటుంబంలో పడ్డ కష్టాలు తీర్చాలి. మన కుటుంబం కష్టాలు మాత్రమే తీరుస్తావా? లేదమ్మా, మత్స్యకారులందరికీ ఉపయోగపడేలా ఏదో ఒకటి చేయాలి. ఊరిలో మంచినీటి వాటర్ ట్యాంక్ పెట్టించడం, వేట నిషేధించినప్పుడు వాళ్ళ ఉపాధికి సరిపోయేలా డబ్బులు ప్రభుత్వం ఇచ్చేలా చూడాలి. తుఫాను సమయంలో ముందుగానే ప్రభుత్వం వేటకెళ్ళొద్దని చెప్పి ప్రమాదాలను అరికట్టేలా చూడాలి. మంచిగా అర్థం చేసుకున్నావు. నీవు బాగా చదువుకుంటే ఇవన్నీ జరుగుతాయి. ఇలా ప్రతి ఒక్కరి కష్టాలు అర్థం చేసుకోవాలి. అలానే మనకు కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా ముందుకు ఎలా వెళ్ళాలి అని ఆలోచించాలి. అలానే నలుగురికి మనం ఏం చేయగలం, ఏం చేయగలిగాం, ఏం చేస్తున్నాం అని ప్రశ్నించుకోవాలి. అరే అరే మాలతి, టైం చూసుకోలేదే. స్కూల్ టైం కూడా అయిపోయింది. ఈరోజు స్కూల్కి వెళ్ళడం కాలేదు నీకు. స్కూల్ లేకపోతే ఏమైందమ్మా? స్కూల్లో క్లాసులు ఎంత బాగా చెప్తారో అంతకన్నా విలువైన జీవిత పాఠం నువ్వు నాకు ఈరోజు చెప్పావు. ఈరోజు ఎలాగ స్కూల్కి వెళ్ళడం లేదు కదా, నాన్న అన్నయ్యలతో వేటకెళ్తాను. నువ్వు చిన్నపిల్లవి, నిన్ను మీ నాన్న వేటకు తీసుకుని వెళ్ళడు. మాలతి వాళ్ళ నాన్నతో, ఈరోజు స్కూల్కి వెళ్ళడం లేదు నాన్న, నేను మీతో పాటు వేటకొస్తాను. నువ్వు మాతో రాలేవమ్మా, సముద్రం భయంకరంగా ఉంటుంది. నీకెందుకు వచ్చిన కష్టం చెప్పు. మాలతి ఎలాగోలా గోల పెట్టి అందర్నీ విసికించి మొత్తానికి ఒప్పించి వేటకు బయలుదేరింది. అందరూ గేలలు వలలు పట్టుకుంటే నాకు కూడా ఒక గేలం ఇవ్వండి అని అడుగుతుంది. నీకెందుకమ్మా, గేలం గుచ్చుకుంటే రక్తం వచ్చింది, చిన్నపిల్లవి కదా. లేదు, నాకు కావాలి, నేను కూడా చేపలు పట్టాలి. మాలతి గోల భరించలేక మాలతి కోసం చిన్న గేలం వాళ్ళ మావయ్య తయారు చేసి మాలతికి ఇచ్చాడు. ఎంతో సంతోషంగా సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళి తిరిగొచ్చింది మాలతి. ఎప్పుడూ లేనిది ఎందుకు ఈరోజు నీకు వేటకు వెళ్ళాలనిపించింది? చెప్పు, కారణమేమిటి? అది కాదమ్మా, నాకు మత్స్యకారుల కష్టాల కోసం చెప్పావు కదా, కళ్ళారా చూడాలనిపించింది, అందుకే వెళ్ళాను. నాకొకటి అర్థమైంది, కష్టం లేనిది డబ్బు రాదు, కష్టాన్ని ఇష్టంగా తీసుకోవాలి. కానీ నాన్న వాళ్ళు ప్రతిరోజు చావుతో పోరాడుతారు. వాళ్ళ జీవితాన్ని లెక్క చేయకుండా సముద్రంలోకి వేటకు వెళ్తారు. వాళ్ళు కష్టపడ్డదానికి ప్రతిఫలం ఉండాలి, అది ప్రభుత్వం చేతుల్లో ఉంది. సముద్రం వేటకు కావలసిన ఉపకారాలు ప్రభుత్వం అందించాలి, గంగపుత్రులకు ఇన్సూరెన్స్ కల్పించాలి. ఇవన్నీ కావాలంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే యువత కావాలి. అది జరగాలంటే చదువు ఒక్కటే సాధ్యం, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నీవు చదవాలి, 10 మందిని చదివించాలి, అప్పుడే మత్స్యకారుల జీవిత కష్టాలు తొలగిపోతాయి.